మారకూడదు, క్యాన్సర్ భయపడదు. ఫస్ట్ కొన్ని ఆయన మాటలతోనే చాలా మనకు ఉపశమనం అనిపించింది. ఆయుర్వేదిక్ మీద నమ్మకం ఉంది కాబట్టి ఫస్ట్ నేను ఇక్కడిని విజిట్ అయినా. నేను అసలు అన్నం కూడా తినకపోను. ఈ టాబ్లెట్స్ 5 డేస్ వాడిన తర్వాత నేను తినడం వల్ల. వెల్కమ్ టు పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్. ఇక్కడ ఆల్రెడీ పేషెంట్ కొన్ని నెలల నుంచి వాడుతూ తనకి క్లియర్ రిపోర్ట్ అనేది అయితే వచ్చింది. సో మనం స్టార్టింగ్ నుంచి అడిగి తెలుసుకుందాం సార్, ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా ఉన్నారో, మరి ఆ క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు ఎలా గుర్తించారు, మరి పునర్జన ఆయుర్వేదకు వచ్చాక ఎలాంటి మంచి జరిగింది అనేది సార్ అయితే ఇక్కడ ఉన్నారో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్కారం. మీ పేరండి? నా పేరు రమేష్. టి రమేష్. ఎక్కడి నుంచి వస్తున్నారు? మా నిజామాబాద్ డిస్ట్రిక్ట్, బాన్సువాడ కాన్సిస్ పోతంగల్ విలేజ్. ఓకే ఓకే. బాన్సువాడ నుంచి చాలా మంది పేషెంట్లు కూడా వచ్చారు, వాళ్ళకి కూడా మంచి అయితే జరిగింది. ఓకే సార్, మీ వయసు ఎంత ఉంటుంది? 49 ఇయర్స్. ఓకే సార, ఇక్కడికి వచ్చే ముందు మీ ప్రాబ్లం ఏంటి సార్? అసలు తింటే అన్నం తింటే ఇట్లా వామిటింగ్స్ వచ్చినట్టు వచ్చింది. ఓకే. అట్లా 2 మంత్స్ నుంచి వస్తున్నాయి కదా అని హైదరాబాద్ వచ్చాము. ఎండోస్కోపీ చేయించుకున్నాం. చేయించుకుంటే కడుపులో ఒక చిన్నగా ట్యూమర్ అయిందని అన్నారు. తర్వాత ట్యూమర్ అయినా అది మళ్ళీ పెట్ స్కాన్ లేకపోయిన ఉంటాం. ఎండోస్కోపీ చేసిన తర్వాత సిటీ స్కాన్, ఆ తర్వాత పెట్ స్కాన్ చేసినాక ఏం చేద్దాం అనుకుంటే హాస్పిటల్ 4-5 హాస్పిటల్ విజిట్ చేశాము. కొంచెం నాకు ఆయుర్వేదిక్ కొంచెం అవగాహన ఆయుర్వేదిక్ కూడా ఉందని మా అల్లు వాళ్ళకి చెప్పాను. అయితే వాళ్ళు సర్జరీ చేస్తే పునర్జన అని తెలిసింది. సరే హాస్పిటల్ పోకుండా ఒకరోజు పునర్జన, కానీ ఇక్కడ 5 డేస్ వచ్చాము. ఇక్కడ స్టార్ట్ చేసాము. ఫస్ట్ మేము విజిట్ చేసినప్పుడు ఇది 3rd 4th పోయింది, లంగ్స్లో కూడా ఉన్నాయన్నారు. ఇది ఆపరేషన్ అంటే కాదు, ఫస్ట్ అయితే కీమోస్ తీసుకోవాలి. తీసుకొని ఆపరేషన్ తర్వాత ఆలోచిద్దాం అంతే. ఇంకా సో అది కాదు అన్న టైంలో మీరు ఇక్కడికి వచ్చారు. అయితే ఇప్పుడు మళ్ళీ చేస్తే అవి లంగ్స్లో కూడా ఇన్యాక్టివ్ అయినా అన్నారు. ఇప్పుడు సర్జరీకి అనుకూలంగా సర్జరీ చేసుకోవచ్చు. సర్జరీ చేసుకోవచ్చు అన్నారు, కానీ మీరు ఇక్కడ ఈరోజు రిపోర్ట్స్ తీసుకొచ్చారు. ఏం రిపోర్ట్స్ తెచ్చారు? పెట్ స్కాన్ చేశాము. పెట్ స్కాన్ తెచ్చారు, కానీ ఆ పెట్ స్కాన్ లో మీకు డాక్టర్ ఏది ఎలాంటి గుడ్ న్యూస్ చెప్పారు? వాళ్ళని అసలు మంచి రిజల్ట్ వచ్చింది అన్నారు. అసలు కణాలు అనేది మొత్తం చనిపోయినాయి, కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పారు. వాడుకుల లెన్స్ లో అడిగారు, మళ్ళీ వేరే డాక్టర్లకి ఇద్దరు మూడు రిఫర్ చేశారు. లెన్స్ లో కూడా ఏం లేవు, క్లియర్ ఉన్నాయి. వీళ్ళ ఆపరేషన్ కి ఫర్దర్ మూవ్ కావచ్చు అని చెప్పారు. అయితే మేము ఏంటంటే మేము ఫస్ట్ పునర్జన్ మీద డిపెండ్ మేడం. నేను ఆపరేషన్ ఫస్ట్ నుంచి చేసుకోదలుచుకోలేను. పునర్జన్ వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు అనే ఓఫ్లో ఉన్నాను. మీరు మా తరఫు నుంచి చేసుకోకుండా ఉంటేనే బెటరు. చూద్దాం, 2-3 మంత్స్ వాడిన తర్వాత మీకు అట్లా ఏమన్నా సింటమ్స్ అనిపిస్తే మనం ప్లాన్ చేసుకుందాం. మ్యాక్సిమం అయితే అవసరం లేదు, మేము కూడా అది సంతోషపడుతున్నాం. సార్కి ధన్యవాదాలు చెప్పాలి, ముందు కృష్ణ రెడ్డికి. నాకు చాలా నమ్మకం. నేను ఒక 10 మందిని నా తరఫు చాలా రిక్వెస్ట్ చేసిన, మీరు ఏదైనా కానీ మీరు వాడండి. అంటే ఒక్కరికి బాధ కావద్దు, మంచి కావాలంటే ఒపీనియన్ కదా. నేను వాళ్ళని బాధపడ్డ నేనే ఎక్కువ మాట్లాడుతుంటే, నేను ఎక్కువ మాట్లాడుతున్నా అనుకున్నా సరే, కానీ చెప్పాలి మంచి కొన్ని జరుగుతుంది. పునర్జన అంటే కొందరు మనకి వస్తేనే పునర్జన్ గుర్తుకొస్తుంది. అంటే ఏదైనా కదా సార్ మాటలు నేను చాలా వీడియో చూశాను మేడం. నాకు నాకు ఏం పని లేదు, డైట్ అయింది, సార్ ఏం చెప్తున్నారు, మీరు ఏం చెప్తున్నారు అదేం చూడ, అంటే ఫర్దర్ ఏం తెలుసుకోరు. సార్ కూడా చెప్పాడు క్యాన్సర్ అని భయపడదు ఫస్ట్. కొన్ని ఆయన మాటలతోనే చాలా మనకు ఉపశమనం అనిపించింది మేడం, అంటే ధైర్యం. కానీ మీకు ఇప్పుడైతే చాలా హ్యాపీ, క్యాన్సర్ అని వినగానే మీకు కూడా అదో భయం స్టార్ట్ అయింది కదా? ధైర్యంగా ఉన్నాం, కానీ మనం ఫస్ట్ చెప్తున్నా ధైర్యంగా ఉన్నాం. ఇంకా చెప్తే ఇంకా చాలా సంతోషపడాల్సిన విషయమే కదా. అవును, ఇప్పుడైతే సంతోషపడాల్సిన విషయమే, ఎందుకంటే ఓకే అండి, మంచి క్లియర్ రిపోర్ట్ అనేది ఇక్కడ వచ్చింది. మీరేమనుకుంటున్నారు, సర్జరీకి వెళ్దాం అనుకుంటున్నారా? పోవద్దు అనుకున్నాను మేడం ఫస్ట్. ఆయుర్వేదిక్ మీద నమ్మకం ఉంది కాబట్టి ఫస్ట్ నేను ఇక్కడిని విజిట్ అయినా. నేను అసలు అన్నం కూడా తినకపోను మేడం. మనం ఈ టాబ్లెట్స్ 5 డేస్ వాడిన తర్వాత నేను తినడం వల్ల నేను పొద్దున్న ఒక 2 ఇడ్లీ తింటే నైట్ కూడా నాకు ఆకలి అనేది ఆకలి కాకపోవు. అప్పట్లో 5 రోజులే నేను ఇలా టాబ్లెట్లు వాడి నుంచి మంచి తినడం స్టార్ట్ అయింది, బాగా ఆకలి పెరిగింది. తినడం స్టార్ట్ ఇప్పుడు కూడా 2 అవర్స్ కోసం ఆకలి అయితే మేడం. నిజంగా చాలా వాడి విషయం అట్లా అట్లా కాదు కదా, అట్లా కొందరు అంటే రాదు. కానీ ఇంగ్లీష్ మందులు వాడినైతే ఎవరికైతే ఆకలి అంత కాదు, 100% ఇదే రిజల్ట్ అంతే మేడం. మెయిన్ థింగ్ ఆకలి అనేది పెరిగితే బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది, కాబట్టి మనం ఏ రోగాన్నైనా కంట్రోల్ చేసుకోవచ్చు. 2-3 అవర్స్ కాదు, పొద్దున 9 గంటలకు టిఫిన్ చేస్తే మళ్ళీ 11 o'clock భోజనం తినాలనిపిస్తుంది ఆకలి అంత, మళ్ళీ 1 o'clock మళ్ళీ ఆకలి. ఓకే అండి, సో ఇప్పుడు రిపోర్ట్ వచ్చాక మరి డాక్టర్ గారు ఇంకెన్ని రోజులు మీకు కంటిన్యూ చేయమని చెప్పారు మేడం? ఏమన్నా అంటే 2 మంత్స్ మళ్ళీ వాడదాము. మీకు ఏమైనా సింటమ్స్ ఏమైనా డిఫరెంట్ అనిపిస్తే
మనం ఒక సిటీ స్కాన్ చేద్దాం మీకు మనకు లేదంటే వద్దు, 3 మంత్స్ తర్వాత మనం పెట్ స్కాన్ చేస్తాం. మళ్ళీ పెట్ స్కాన్ చేయించు. ఓకే, అంటే ఆమె 3 మంత్స్కే చేద్దాం మేడం, కానీ మనకేమన్నా అట్లా సింటమ్స్ ఏమైనా చేయండి అనిపిస్తే, అదేం కాదు కానీ అనిపిస్తే మీకు అట్లా అనిపిస్తే మనం సిటీ స్కాన్ చేసుకుంటే దాంట్లో ఒకదానికే. ఓకే ఓకే సార్, ఫ్యామిలీలో ఎవరికి లేదు కదా సార్ ఇది? మా నాన్నకు ఉండేనంట అప్పట్లో. ఓకే, 30-40 ఇయర్స్ బ్యాక్. ఓకే, సో మీకైతే ఎలాంటి అలవాట్లు అయితే లేవు కదా సార్? అంటే నేను 2-3 ఇయర్స్ బ్యాక్ గుట్కలు తింటుంటే మేడం. ఓకే, బంద్ చేసినా కానీ అది ప్రాబ్లం, ప్లస్ ఇంతకు ముందు గుట్కలు తిన్నాయి, అలాంటిది ఏమైనా రావచ్చు అన్న ఉద్దేశం. ఓకే, పునర్జన్మ ఫస్ట్ ఇక్కడ వచ్చిన రాగానే ఫస్ట్ మీరు చెప్పంగానే సంతోషపడ్డారు, అప్పుడు ధైర్యం వచ్చింది. అక్కడ తిరిగి వారం 10 రోజుల నుంచి బాగా 10 డేస్ తిరిగా మేడం, అన్ని రాగానే ఇక్కడ ప్రశాంతం అనిపించింది, చెప్పే మాటలు నమ్మకం అనేది వచ్చింది మాకు. ఇప్పుడు మేడం చెప్పంగానే అసలు సంతోషం ఆపుకోలేకపోతున్నారు, నాకు అర్థమవుతుంది అది మీ మాటల్లో మీరు ఎక్స్ప్రెస్ చేసే విధానం బట్టి. ఓకే అండి, సంతోషంగా ఉండండి, మందులు వాడే. ఓకే, థ్యాంక్ యూ.